ఉపాధి హామీ అనుసంధానంతో సాగునీటి పారుదల వనరుల పూడిక జంగిల్ క్లియరెన్స్ పనులను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో జలహిత కార్యక్రమం ద్వారా సాగునీటి పారుదల ప్రాజెక్టుల కెనాల్స్ ఫీల్డ్ ఛానల్స్ సాగునీటి చెరువులు వనరుల పూడిక పనులను జంగిల్ బుష్ క్లియరెన్స్ పనులను 100% అంచనాలు రూపొందించి ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. చెరువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున జిల్లాలో ఉపాధి హామీ పథకం అనుసంధానంతో పనులు 100% అంచనాలు రూపొందించి ప్రతి జీపీలో పనులు మొదలు పెట్టాలని సూచించారు. జిల్లాలో సాగునీటి వనరుల ట్యాంకులు ఎక్కువగా ఉన్నందున వర్షాలు రాకముందే పనులను ముమ్మరంగా చేపట్టాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 1.7 కోట్ల మొక్కలు నాటడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని 20 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. డంప్ యార్డ్ వైకుంఠధామాలలో 1000 మొక్కలు నాటాలని వీటి చుట్టూ ఫెన్సింగ్ చేపట్టాలని అన్నారు.